వరంగల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల మూడో రోజు దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏకపక్షంగా 4.5 నెలలుగా రిజిస్ట్రేషన్ నిలిపేయడంతో తీవ్రంగా నష్టపోయామని, కొత్త పద్ధతిలో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు రియల్టర్లు. ఎల్ఆర్ఎస్ ఫీజులను ఎత్తివేయాలని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త విధానంతో భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయన్నారు రియల్టర్లు. ఈ విధానం రద్దు చేసేదాకా తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. మాయొక్క డిమాండ్లు మేము మాకు పాత పద్ధతి ప్రకారం ఎందుకంటే కొత్త ధరణి అనేది ఇప్పుడు మీరు ఓపెన్ చేసినారు అది లోపభూయిష్టంగా ఉన్నది. మీరు కనీసం ఒక 4 నెలల సమయం మీరు తీసుకున్నారు అయినా కూడా మేము ఎవరం రోడ్ లెక్కలేదు. ఎందుకంటే మేము ఏం ఆలోచన చేసినామంటే ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థను మార్చాలని చూస్తుంది కాబట్టి దానివల్ల మనలాంటి సామాన్య ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగితేనే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అని వేచి చూసే ధోరణిలో మేము 4 నెలలుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎంత ఆర్థికంగా చితికిపోయినా కూడా మేము అందరం ఎదురు చూసినాం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవంతోనే ఎదురు చూసినాం. కానీ తీరా ఏదైతే ఇప్పుడు ధరని ఓపెన్ చేసి నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రీషేజ్ చేస్తున్నారో దీంట్లో వంద రకాల సమస్యలు ఉన్నాయి. వంద రకాల సమస్యలు ఈ సమస్యలను మొత్తం మీరు ధరని లాంచ్ చేయడానికి ముందే మీరంతా ఇవన్నీ క్లియర్ చేసుకుని ధరని లాంచ్ చేయాల్సింది. కానీ మీరు ప్రజాగ్రహానికి గురవుతారని చెప్పి మీరు చెప్పబెట్టకుండా ఎవరికి అదే లోపభూయిష్టంగా ఉన్నప్పుడు కూడా మీరు ధరని లాంచ్ చేసినారు. కానీ తీరా ధరలో లాంచ్ చేస్తే ఇవాళ రిజిస్ట్రేషన్ అనేది వంద రకాల సమస్యలు దాంట్లో ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏమంటున్నారు ఆ సమస్యలు క్లియర్ చేయడానికి మాకు 3 నెలల సమయం పడుతుంది అంటారు. ఇప్పటికే ఆల్రెడీ మేము 4 నెలలు కరోనాతో నష్టపోయినాం, 4 నెలలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో నష్టపోయినాం, ఇంకా 3 నెలలు నష్టపోవడానికి ఎవరు సిద్ధం లేరు. కాబట్టి ప్రభుత్వానికి మేము చేసే విన్నపి ఏంటంటే గౌరవంగా మేము శాంతియుత నిరసనలు కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మీరు